Can couples with genetic disorders have a healthy child? Yes, it is possible with all the recent advanced treatments like pre-genetic testing. I am Dr. Jalagam Kavya Rao, Clinical Head and Fertility Specialist, Oasis Fertility, Warangal and Hanumkonda. I welcome you all for today's session. So, ivalti session lo manamo oka genetic disease tho baadhapadutunna couples ki healthy child ni ela pondagalugutaru anedi manam ivalti session lo telusukundamo. So, first thing. అబ్నార్మాలిటీస్కి రీజన్ ఏంటి, ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఎదుర్కొంటున్నారు వాళ్ళు కన్సెప్షన్లో, ఫస్ట్ 3 మంత్స్ లోపు అబార్షన్స్ అవుతుంటే మనకి రీజన్స్ ఏంటి, అంటే ఎన్ని వీక్స్ వరకు బేబీ గ్రో అవుతుంది, హార్ట్ బీట్ వస్తుందా రావట్లేదా, ఒకవేళ ప్రీవియస్ హిస్టరీ గనక ఉంటే మనకి ఆ బేబీకి సంబంధించిన ప్రోడక్ట్స్ని టెస్టింగ్కి ఏమైనా పంపించారా, ఇద్దరి వైఫ్ అండ్ హస్బెండ్ జెనెటిక్ టెస్టింగ్ జరిగిందా, ఇవన్నిటిని ఉద్దేశించి మనము ఒక నిర్ణయానికి వస్తాం. ఎగ్జాంపుల్, మనకు ఒక సికిల్ సెల్ డిజీజ్ అనేది ఒక బ్లడ్ రిలేటెడ్ డిజీజ్. ఒక కపుల్లో ఒక వైఫ్కి సికిల్ సెల్ డిజీజ్, హస్బెండ్కి ఇంకేదైనా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్లీ దెర్ విల్ బి హై ఛాన్సెస్ దట్ ది బేబీస్ కెన్ ఆల్సో హ్యావ్ వన్ ఆఫ్ ది ఐదర్ డిజీజ్. సో రీసెంట్గా మేము ఒక సికిల్ సెల్ కపుల్కి ఇటువంటి ట్రీట్మెంట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ కాల్డ్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ మోనోజెనిక్ డిజీజెస్. సో సికిల్ సెల్ డిజీజ్తోని ఫీమేల్ అండ్ బీటా థలాసిమియాస్తోని హస్బెండ్ సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ సికిల్ సెల్ బీటా థలాసిమియా, అంటే రెండు ప్రాబ్లమ్స్ బేబీలో ఆల్రెడీ ఉన్న బేబీతోని వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఆ బేబీకి ఏంటంటే రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్కి ఇవ్వడము, రెగ్యులర్గా హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళడము, సో ఇలా మనకి ఆ బేబీ ఆల్రెడీ సఫర్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే దాంతో మనకు ఆ కపుల్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీని అనుసరించడం జరిగింది. సో వీళ్ళకి మేము ఆఫర్ చేసిన ట్రీట్మెంట్ ప్రీజెనెటిక్ టెస్టింగ్ ఫర్ మోనోజెనిక్ డిసీజ్. ఇందులో మనం ఏంటంటే ఐవీఎఫ్ పార్ట్ ఇస్ సిమిలర్ జస్ట్ లైక్ ఎనీ అదర్ పేషెంట్, అంటే అండాలు ఎదుగుదలకి మనం ఇంజెక్షన్స్ ఇస్తూ అండాలని సేకరించి భర్త కణంతో కలిపినప్పుడు మనము పిండం తయారవుతుంది. సో పిండంని D5 స్టేజ్, అంటే బ్లాస్టోసిస్ట్ స్టేజ్లో మనము ఎంబ్రియోలోని ఒక 2-3 సెల్స్ని మనం బయోప్సీ చేసి టెస్టింగ్కి పంపిస్తాం. సో దీంట్లో 2 థింగ్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎంబ్రియో జన్యుపరంగా నార్మల్గా ఉందా లేదా, రెండోది జన్యుపరంగా నార్మల్గా ఉన్న దాంట్లో ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు. సో అలా ఆ కపుల్లో ఒక 6 ఎంబ్రియోస్లో మనం బయోప్సీ చేసినప్పుడు ఒక 3 ఎంబ్రియోస్లో మనకి నార్మల్ హెల్దీ చైల్డ్ విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ దేర్ పర్టికులర్ కండిషన్ అండ్ ఆల్సో అదర్ అబ్నార్మాలిటీస్ మనకి 3 ఎంబ్రియోస్లో రావడం జరిగింది. సో మనం అందులో నుంచి ఒక బెస్ట్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకొని గర్భాశయంలో మనం అంతా అనుకూలంగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇలా ఆ పర్టికులర్ కపుల్కి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ హెల్ప్ చేయడం ద్వారా దే కన్సీవ్డ్ విత్ ఎ హెల్దీ నార్మల్ చైల్డ్ అండ్ ఇట్స్ ఎ హెల్దీ ఆన్గోయింగ్ ప్రెగ్నెన్సీ.